పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీ, షాలిం నగర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సెర్చ్లో నరసరావుపేట పట్టణ గ్రామీణ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటన్ సెర్చ్లో 23 గుర్తింపు లేని ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, అనుమానాస్పదంగా ఉన్న 1 రౌడీ షీటర్, 1 కొత్త వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నర్సరావుపేట టౌన్లో మొత్తంగా వన్ టౌన్ సీఏ గారు ఒక టీము, రూరల్ సీఏ గారు ఒక టీం ప్రకారంగా రూరల్ లిమిట్స్లో శ్రీనివాస గిరిజన కాలనీ, వన్ టౌన్ లిమిట్స్లో షాలిం నగర్ని కాటన్ సెర్చ్ స్టార్ట్ చేసాం. 1:00 గంటల నుంచి శ్రీనివాస నగర్కి వచ్చాను. నేను ఇప్పుడు శ్రీనివాస నగర్లో మా వాళ్ళంతా కాటన్ సెర్చ్ చేస్తారు. ఇప్పటిదాకా 23 నంబర్ లేని, డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్స్, అదేవిధంగా 2 ఆటోలు, 1 రౌడీ షీటర్, అనుమానాస్పదంగా ఉంటారు రౌడీ షీటర్ని, ఇంకో కొత్త వ్యక్తి అతను వేరే ఊరు అని చెప్తున్నాడు. అతను సరిగ్గా చిల్లూరుపేట అని చెప్తున్నాడు. సో అతను కూడా క్లారిటీ లేక సరిగ్గా చెప్పినందువల్ల మా అతను కూడా మేము ఆధీనంలోకి తీసుకున్నాము. ఇదే విధంగా టౌన్లో ఎవరెవరో వ్యక్తులు వచ్చేసి అనాథరైజ్గా తిరుగుతూ రకరకాల అఫెన్స్ చేస్తూ మాకు డైలీ కంప్లైంట్ వస్తున్నాయి. దానికోసం ఈ కాటన్ సెర్చ్ చేసాము. కాటన్ సెర్చ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అది. సో ఇదంతా ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసు వారి యొక్క